చేసే ముందైతే ఒకసారి హార్న్ అయితే కొట్టాలి. ఇది మన కంపెనీ బండి గురు అన్లోడ్ అయింది. ఇదే గురు మనం వేసుకొచ్చింది సిమెంట్, డెక్కన్ సిమెంట్. టన్నుకి ఇది 1900 అంటే 68,400 రూపాయలు అన్నమాట. హలో గురు, మనం వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ మన రైల్వే స్లీపర్ తయారు చేసే మన వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ఈ సిమెంట్ వచ్చేసి మనకు కాంక్రీట్ స్లీపర్స్ తయారవుతాయి అన్నమాట. ఇవే గురు రైల్వే స్లీపర్స్. అంటే రైల్వే స్లీపర్స్ అంటే ఏంటో చూపిస్తాను పద నీకు. ఇవో గురు ఈ కాంక్రీట్ ఇవైతే ఉన్నాయి కదా, వీటిని అయితే రైల్వే స్లీపర్స్ అంటారు. వీటిని వచ్చేసి రైల్ అంటారు. ఇది వచ్చేసి ఫాస్ట్నర్ అంట. ఇది మొత్తం వచ్చేసి రైల్వే ట్రాక్ గురు. రైల్వే ట్రాక్ ఫామ్ చేయడానికి అయితే ఈ మూడు పార్ట్స్ అయితే కావాలంట. ఈ స్లీపర్స్లో కూడా రకాలు ఉంటాయి. ఇవి వచ్చేసి కాంక్రీట్ స్లీపర్స్. ఏదైతే మనం ఇప్పుడు సిమెంట్ తీసుకొచ్చామో వర్క్షాప్కి, ఇవి మొత్తం తయారవుతున్నాయి చూసావు కదా, ఫ్యాక్టరీ అన్నమాట. ఇంకా వచ్చేసి మనకి క్యాస్ట్ ఐరన్ స్లీపర్స్, అలాగే వుడ్ స్లీపర్స్ కూడా ఉంటాయంట. ఎక్కువగా యూజ్ చేసేది అయితే మన ఇండియాలో ఈ కాంక్రీట్ స్లీపర్స్ అన్నమాట. ఇవి ఏదైతే సిమెంటు అలాగే చిప్స్ ఇసుక తయారు చేసి మనకి మౌల్డ్స్లో వేసి తయారు చేస్తారన్నమాట. ఇవి ఇప్పుడు ఇది తయారయ్యే వర్క్షాప్ అన్నమాట. ఇది మనం వచ్చేసి ఇది డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అయితే వేసుకొచ్చాం గురు. 36 టన్నులు సిమెంటు ఓపీసీ. మనల్ని అయితే రామన్నారు గురు అన్లోడింగ్ పాయింట్కి. మనకి పొద్దున్నే వచ్చేసి మన కంపెనీది ఇంకో బండి అయితే అయింది అన్లోడ్, 16 టైర్. ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది. భోజనానికి వెళ్తారంట. భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే అన్లోడ్ చేస్తున్నారు. బండి అయితే లోపల తెచ్చి పట్టాలు తీసి పాయింట్లో పెట్టమన్నారు అన్నమాట. మనం అయితే వెళ్ళాలి ఇంకా లోపలికి. వండుకున్నాం గురు. బెండకాయ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా చేయలేదన్నమాట, మళ్ళీ లోపల పిలుస్తారేమోనని. ఇవన్నీ పక్క పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు పడిపోద్ది. స్టార్ట్ చేసేటప్పుడు గురు ఇప్పుడు మనకి ఎప్పుడైనా BS3 బళ్ళు వేరు, BS4 బళ్ళు వేరు గురు. ఇలా స్టార్ట్ చేయగానే అది అలా బజర్ సౌండ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అయితే మనం ఆపిన తర్వాత ఒకసారి గేర్ న్యూట్రల్ చూసుకుని అప్పుడైతే సెల్ఫ్ కొట్టాలన్నమాట. అయింది కదా. నెక్స్ట్ మనం మెయిన్ చూసుకోవాల్సింది వాక్యూమ్ గురు. ఇవి వచ్చేసి వాక్యూమ్ అంటారు. మనకి ఏదైతే డీజిల్ని లీటర్స్లో కొలుస్తారో అలాగే వాక్యూమ్ని బార్ అని రిప్రజెంట్ చేస్తారనమాట. ఇదైతే మనకు రెడ్లో ఉంది కదా, రెడ్లో ఉన్నప్పుడు మనం ఈ రెడ్ దాటిచ్చి 8 దాకా వచ్చేదా చూడాలి. లేకపోతే ఏంటంటే ఆటోమేటిక్గా క్యాములు పట్టుకుపోయి ఉంటాయన్నమాట, మనకి బండి కదలదు. మనకైతే వాక్యూమ్ ఎక్కేసింది గురు. ఇది 8. ఇది వచ్చేసి మనకి ఎయిర్ మీటర్ సరిగ్గా పని చేయట్లా. ఏంటంటే డిస్ప్లే ప్రాబ్లం అనమాట. హ్యాండ్ బ్రేక్ తీసాం, దీన్ని హ్యాండ్ బ్రేక్ అంటారు గురు. ఇలా కింద కంటేనే హ్యాండ్ బ్రేక్ పడినట్టు పైకి లివర్ తీయాలంటే దీన్ని ఇలా పుష్ చేసి ఇలా పైకి అంటుంది అనమాట. ఇప్పుడైతే మనం బండి ఎదరకు మూవ్ చేయాలి గురు. మూవ్ చేసే ముందు అయితే ఒకసారి హార్న్ అయితే కొట్టాలి. హార్న్ కొట్టి ఎదరకు మూవ్ చేసాం కదా, ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఒకేసారి రివర్స్ చేస్తే ఏమవుద్దంటే మనకి గర్రమని సౌండ్ వస్తుంది. వెనక చూసుకోవాలి, అది వెనక లారీ ఉంది. ఇలాంటి గేట్లు ఉండాలి. ఈ మన బండి తీసుకొచ్చేస్తున్నాడు. ఇక ఇది మన కంపెనీ బండి గురు అన్లోడ్ అయింది. ఎక్కడ చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏం చెప్పలేదా? సరే పక్కన పెట్టు. భోజనం వండుకున్నావా? దా మా బండిలో తిందు. బండి పక్కన పెట్టేసిరా. పోనీ ఎదురుపోయాయి. కింద పక్క తాళ్ళన్నీ లూజ్ చేసా గురు. ఊగులకి గోవిందం పైన తోడేస్తున్నాడు. పైన తాడు తోడేస్తున్నాడు కదా. ఆ తర్వాత అయితే నేను కూడా పైకి ఎక్కి ఇద్దరం గోవిందం ఎదురుంటాడు, నేనేం అనుకుంటా. ఇద్దరం పట్టాలు మడతేసుకుంటాం గురు. లారీకి ఏదైనా కానీ పని ఇద్దరు ఉన్నప్పుడు చెరిసగం చేసుకుంటే అసలు పని చేసినట్టు ఉండదు. అలా కాకుండా నేనెందుకు చేయాలి, నేను డ్రైవర్ని క్లీనరు లేకపోతే నాకంటే తక్కువ అని అలా వంతులేసుకుంటే గురు మనం ఊరుగాని ఊరు వచ్చి కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇప్పుడు అతని పైడి మేము వరం. నాది విజయవాడ, మేము ఉన్నది ఒరిస్సా. ఇప్పుడు ఇద్దరం కలిసి చేసుకుని శుభ్రంగా ఉంటే బాగుంటుంది కానీ గురు, వంతులేసుకుని
అది చేయడం కరెక్ట్ కాదు. నేను ఏ విషయంలో అయినా గోవింద్కి సాయం చేస్తాను, ఎందుకంటే ఇద్దరం చేసుకుంటే ఆ దారి వేరు గురు. 5 కేజీలు బస్తాను ఇద్దరు మోయటానికి, ఒకరు మోయటానికి తేడా ఉంటుంది కదా. తాడేది తోడేసాడు, పట్టాలు మడితే ఎలుగురు, పట్ట ఊడదీసాం గురు. శుభ్రంగా మడతీసి క్యాబ్ మీద కట్టేసాం నీట్గా. నేను కూడా మడతీసా, కావాలంటే చేతులు చూడండి, ఎందుకంటే మళ్ళీ నంబరు. ఏ గురు, మనం వేసుకొచ్చింది సిమెంట్ డెక్కన్ సిమెంట్ ఓపీసీ 53 గ్రేడ్ అనమాట. ఇదిగోండి ఆర్డినరీ పోర్ట్లాడ్ సిమెంట్ అంటారు, ఓపీసీ అంటే 53 గ్రేడ్ అనమాట. పట్టాలు చూసావు గురు, చక్కగా ఎలా మడత పెట్టాము, నీట్గా కట్టేస్తున్నాడు గోవింద్. ఇవి వచ్చేసి మనకి సిమెంట్ బస్తాలు 720 బస్తాలు గురు. ఒక్కో బ్యాగ్ వచ్చేసి 50 కేజీలు అనమాట. మొత్తం 14 వరుసలు చూపిస్తా చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఈ 4 వరుసలు అయితే 50లు అనమాట. 1, 2, 3, 4. 4 వరుసలు 50లు, మిగిలిన ఏదైతే 10 వరుసలు ఉన్నాయో 52లు అనమాట. అవి ఒక 520, ఈ ఒక 200, 720. ఏట్ అయిపోయిందా? పది చేతులు కడుక్కుందాం. నేను కూర వండేస్తా బెండకాయ ఫ్రై. ఫస్ట్ పాయింట్లో పెట్టేద్దాం పదబండి. ఈ కంపెనీలో అన్లోడింగ్ అనేది ఆడవాళ్ళే చేస్తారంట గురు. అది సిమెంట్ అయినా కానీ లేకపోతే బెండ్రాడ్లు ఇలాగే బస్తాల టైప్లో వస్తాయంట, అవైనా కానీ ఆడవాళ్ళే చేస్తారంట. సిమెంట్ అన్లోడింగ్ అనేది అసలు ఆడవాళ్ళు చేస్తారనే బట్టి నేను ఒకసారిగా షాక్ అయ్యా గురు. ఎందుకంటే సిమెంట్ అన్లోడ్ చేసినంతసేపు ముక్కుకి తలకి మొత్తం ఒక గుడ్డ అయితే మనం కట్టేసుకోవాలి, దానివల్ల గాలి ఆడదు. అలాగే ఆ సిమెంట్ అంతా ఒళ్ళు ముక్కు కళ్ళు అంతా పడుతూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇలాంటి కష్టమైన పని ఆడవాళ్ళు చేయటం మామూలు విషయం కాదు గురు. నేనైతే అసలు షాక్ అయిపోయా ఒక సెకండ్. పొద్దున్నే 10 నుంచి 12 వరకు 2 గంటలు ఒక బండి దింపారు మాదే. ఇప్పుడు మళ్ళీ 1 గంట నుంచి టైం 3 అవుతుంది గురు, ఇంకో బండి దింపేస్తున్నారు నాది. 3:15 అవుతుంది గురు, బండి మొత్తం ఖాళీ చేశారు. ఇప్పుడైతే మనం బండి గేట్ బయట పెట్టుకుని రిసీవ్కి వెళ్ళాలన్నమాట. ఇక బయటికి వెళ్ళిపోయి రిసీవ్ అయితే తీసుకుందాం. రిసీవ్ ప్రాసెస్ ఏంటనే చెప్తాను నీకు. బండి పక్కన పెట్టి రిసీవ్కి వెళ్తుంటే ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట గురు. వచ్చి, బాబు ఆ సిమెంట్ ఉంది కదా బాడీలో మిగిలిపోయింది, అది ఊడ్చి నేను తీసుకున్నాంది, తీసుకోండమ్మా పర్లేదని అయితే చెప్పాను. వాడుకోవచ్చా దీన్ని ఇంటికి? పోన్లే, రేపు మా 7 బళ్ళు వస్తాయి, వాళ్ళు కూడా ఇస్తారు తీసుకోండి. ఎవరేమనరు తీసుకోమంటారు. డోరీ ఒక్కడవేస్తే వైజాగ్లో మంచి చికెన్ బిర్యానీ పెట్టిస్తా గోవింద్ నీకు. ఒక్కడ వేయాలి ఫస్ట్, దులుపు మేదనంట పెట్టి అన్నాడు. అయ్యా ఆగు ఆగు, చికెన్ బిర్యానీ ఆగు, తగిలిచ్చిట్టు కూడా బలం సంగతి దేవుడు ఎరుగు. అమ్మ చికెన్ బిర్యానీ ఏమో అది అక్కడ మీద వేసుకుంటామని భయం పెట్టింది ఒకసారిగా. ఓకే రైట్ గురు, మందైతే అన్లోడ్ అయిపోయింది, బ్యాక్ డోర్ కూడా ఇస్తాం. ఇప్పుడు మన చేతిలో ఇది ఉంది కదా, ఈ కాగితాన్నే రిసీవ్డ్ అంటారనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ కాగితం ఖరీదు వచ్చి గురు అక్షరాల టన్నుకి ఇది 1900 అంటే 68,400 రూపాయలు అనమాట. ఈ రిసీవ్డ్ రిసీవ్డ్ అంటారు దీన్ని. కిరాయిలు అంటే కిరాయిలు ఎలా ఉంటాయంటే గురు, లారీకి 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటేమో టూపే, టూపే అంటే మనకి అడ్వాన్స్ ఏమి ఇవ్వరనమాట. లోడ్ ఎత్తుకుని డైరెక్ట్గా దించుతాము, ఏదైతే దించిన చోట పార్టీకి మనకు ఫ్రైట్ లెటర్ ఉంటుంది కదా, అది ఇస్తే దాని మీద ఎంత అయితే ఉందో కిరాయి మొత్తం మనకు అక్కడ ఇచ్చేస్తారు. అయితే క్యాష్ లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్. మనకి ఏదైతే కేరళ రైస్ కిరాయిలు ఉన్నాయో అన్నీ టూపే అనమాట. అలాగే రెండేది వచ్చేది మొత్తం ఫుల్ రిసీవ్డ్ ఈ సిమెంట్ కిరాయిలాగా అనమాట. ఏంటంటే మనకి అడ్వాన్సులు ఉండవు, మనకి పార్టీ కూడా పే చేయడు, రిసీవ్డ్ తేవాలి. ఇప్పుడు ఇక్కడ మనం దింపాము, వీడికి ఫ్రైట్ లెటర్, వీడికి అసలు కిరాయితో సంబంధం ఉండదన్నమాట. ఈ పార్టీకి మనం దీని మీద రాబిచ్చుకుని వెళ్ళాలి. మనం 36 టన్లు 720 బ్యాగులు తీసుకొచ్చాం కదా, రిసీవ్డ్ 720 బ్యాగ్స్ 36 టన్స్ ఆఫ్ సిమెంట్ అని చెప్పి, అలాగే వీళ్ళు సీలు ఏదైతే స్టాంప్ ఉందో అది వేసుకెళ్తే ఈ రిసీవ్డ్ మనం ఏదైతే ట్రాన్స్పోర్ట్ మనకి ఇది పెట్టింది సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారనమాట. మూడోది ఉంది గురు, అదేంటంటే అడ్వాన్స్ అండ్ రిసీవ్డ్. మన టైల్స్ కిరాయిలు ఉన్నాయి కదా, అది ఎలాగంటే ఇప్పుడు 100,000 రూపాయలు అంటే నాకు, నేను కేరళ
క్లింటర్ కొన్నప్పుడు వేసుకెళ్ళాం కదా గురు, ఆ టైల్స్ సంగతి చెప్తున్నా. 100,000 రూపాయల కిరాయి అయితే 70-80 వేలు నీకు అడ్వాన్స్ ఇస్తారు, మిగిలింది ఏదైతే ఉందో రిసీవ్డ్ ఇస్తారు. అక్కడ రిసీవ్డ్ అని చెప్పి తీసుకొస్తే ఆ రిమైనింగ్ అమౌంట్ ఇస్తారనమాట. అలా అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా గురు, కనుక నీకు నచ్చినట్టయితే లారీ వాళ్ళ అనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక. ఈయనెవరో చూశారు కదా, దావూద్ ఇబ్రహీం వాళ్ళ కజిన్ అనమాట. మొన్నే 3 మంటలు చేసి వచ్చాడు. ఏంటంటే గడ్డంను క్రాప్ చేయించుకుని వచ్చాడు. ఎవరు గుర్తుపట్టకుండా ఒరిస్సా ఎక్కడికి వెళ్ళమన్నారు నన్ను? ఎక్కడికి వెళ్ళమన్నారు చెప్పలేదా మరి? బండి రైస్ ఇస్తాడేమో నీకు గురు. నాకైతే విశాఖపట్నం వచ్చామన్నాడు. ఇప్పుడు మనం ఇచ్చాపురంలో ఉన్నాం, మన ఓనరు మనకి విశాఖపట్నం వచ్చామన్నాడు. మన దావూద్ ఇబ్రహీం గారికి ఏమో టెక్కలు ధర అమ్మన్నారంట. అక్కడ నుంచి టెక్కల నుంచి రైస్ అవుతాయి మన విశాఖపట్నం గోడౌన్లకి. దానికోసం మరి చూస్తారనమాట. మనం ఏంటంటే మన మెరిట్ కాదు అన్న, మెరిట్ అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక కిరాయి కలిపారు. మనకేమో ఏం లేదు, ఊపుకుంటా లేపుకుంటా వెళ్తామే.